ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి పండుగ ఈ ఒలింపిక్స్. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి క్రీడాకారుడు ఆడాలనుకున్నటువంటిది ఈ ఒలింపిక్స్లోనే. ఒలింపిక్స్లో పతకాలు గనక తీసుకురాగలిగితే అది దేశానికే గర్వకారణంగా చెప్పుకుంటారు. నిజానికి ఈ ఒలింపిక్స్లో భారతదేశం చాలా వెనుకబడే ఉందని చెప్పాలి. నిజం చెప్పాలంటే బాగా వెనుకబడి కాదు, చాలా 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 వెనుకబడే ఉంది. దాదాపు 670-680కి పైగా పతకాలు సాధించినటువంటి చైనాకి 35, అంటే కేవలం 35 పతకాలు సాధించినటువంటి భారతదేశానికి చాలా వ్యత్యాసం ఉంది. దాదాపు 263 స్వర్ణాలు సాధించినటువంటి చైనా కంటే ఒక కేవలం 10 స్వర్ణాలు సాధించినటువంటి భారత్ నిజంగా క్రీడా విషయంలో చాలా వెనుకబడే ఉంది. అలాగే 256 స్వర్ణాలు సాధించినటువంటి అమెరికా కూడా ఎన్నో విధాలుగా ముందుంది. ఇంచుమించు అమెరికా కూడా 600 పైగానే పతకాలు సాధించింది. మనం 10 స్వర్ణాలతో పాటు ఇప్పటి వరకు మరో 25 పతకాలు సాధించాం, మొత్తం 35 పతకాలు. అయితే ఈసారి ఈ 10 సంవత్సరాలుగా మన దగ్గర కొంచెం క్రీడలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మన భారత ప్రభుత్వం దాదాపు 72 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే మనలో ఉన్నటువంటి క్రీడాకారులను ఎంపిక చేసి వాళ్ళకి అనేక విధాలుగా తర్ఫీదు ఇవ్వడానికి వివిధ దేశాలు పంపించారు. వీళ్ళందరి కోసం కూడా దాదాపు 72 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అయితే భారత ప్రభుత్వం ఈ ఒలింపిక్స్కి ప్యారిస్ పంపించడానికి ఖర్చు పెట్టింది. నిజానికి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఒలింపిక్స్ ఏదైతే ఉందో జపాన్ దేశంలో టోక్యోలో 2020లో జరగాలి, కానీ 2021లో జరిగింది కరోనా కారణంగా. అయితే అక్కడ దాదాపు 20-30 వేల కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అయింది నిజానికి జపాన్కి, ఎందుకంటే కరోనా కారణంగా, కొన్ని ఆంక్షల కారణంగా. దాదాపు జపాన్లో 150,000 కండోమ్స్ క్రితంసారి అక్కడ పెట్టడం జరిగింది. కానీ అక్కడ ఈ కరోనా కారణంగా అక్కడ శృంగారానికి అవకాశం ఇవ్వలేదు. ఈసారి ఇక్కడ హైలైట్ ఏమిటంటే 300,000 కండోమ్స్, 28,000 అపార్ట్మెంట్స్ ఈ యొక్క క్రీడాకారుల కోసం ఒక పెద్ద విలేజ్ని క్రియేట్ చేశారు. దీన్ని ఒలింపిక్స్ విలేజ్ అని లేకపోతే గ్రామం అని అంటారు. ఇక్కడ ఇప్పుడు ప్యారిస్లో 28,000 అపార్ట్మెంట్స్తో కూడినటువంటి ఒక పెద్ద విలేజ్ని క్రియేట్ చేశారు. ఇది ఈ ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత ఈ గ్రామాన్ని 25% నిరాశ్రయులకి, మిగతా 75% మిగతా వాళ్ళకి దీన్ని కమర్షియల్గా అమ్మి మళ్ళీ డబ్బు సంపాదించడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది ప్యారిస్ దేశం. ప్రతి దేశంలో కూడా 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఒలింపిక్స్ ఏ దేశంలో జరుగుతుందో ఆ ప్రతి దేశము కూడా, అంటే ఒలింపిక్స్ నిర్వహించే ప్రతి దేశం కూడా ఇలా ఒక విలేజ్ని క్రియేట్ చేయాలి. ఆ విలేజ్ తర్వాత దాన్ని కమర్షియల్గా చేస్తారు. అయితే ప్యారిస్ ఈసారి అనేక విషయాల్లో వేదిక కానుంది. నిజానికి 1900 సంవత్సరంలో ఏదైతే ఒలింపిక్స్ జరిగిందో ఆ ఒలింపిక్స్లో కేవలం మహిళా క్రీడాకారులతో జరిగిందట, అంటే మొత్తం మహిళా క్రీడాకారులే. ఈసారి ప్యారిస్లో దాదాపు మొత్తం పురుషులు మహిళలు కలిపి చేస్తున్నా కూడా ఇందులో కూడా 5,200కు పైగానే మహిళా క్రీడాకారులు పాల్గొంచుకుంటున్నారు. ఇక్కడ మన పివి సింధు లాంటి వారితో కలిపి, అందుకే ఇక్కడ ఫ్రెంచ్కి సంబంధించినటువంటి మహిళల పేర్లే ఈ ఒలింపిక్స్లో ఉన్న కొన్ని వేదికలకి పేర్లు పెట్టారు. ఇది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం, ఎందుకంటే ఫ్రాన్స్ మహిళలకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యం అలాంటిది. అంతేకాదు చాలా విషయాల్లో ఈసారి ఫ్రాన్స్ అనేక విషయాల్లో కూడా ప్రాధాన్యత ఇస్తుంది. అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఒలింపిక్స్ ఏదైతే ఉందో ఈ పండగ రేపటి నుంచి, అంటే జూలై 26వ తారీఖు నుంచి ఆగస్టు 11వ తారీఖు వరకు మొత్తం ఈ 17 రోజులు జరగనుంది. సిటీఎస్, అల్టీఎస్, ఫోర్టీఎస్, అంటే వేగంగా, ఎత్తుగా, బలంగా, ఇది 1984 నుంచి ఉన్నటువంటి ఒలింపిక్స్ యొక్క నినాదం. ఇప్పుడు ఈ ఒలింపిక్స్లో ఫ్రాన్స్ దేశం వాళ్ళు కొత్తగా మరొక పదాన్ని చేర్చారు, అదే కమ్యూనిటర్. కమ్యూనిటర్ అంటే కలిసికట్టుగా అందరినీ కలుపుకొని పోవు అనే నినాదం అంట. అంటే ఇప్పుడు ఈ ఇదేదైతే ఉందో ఈ సిటీఎస్, అల్టీఎస్, ఫోర్టీఎస్ ఏదైతే ఉందో దీనికి కొత్త మరొక పదం యాడ్ చేశారు, అదే కమ్యూనిటీ. ఫ్రాన్స్ కూడా అధికారికంగా మరో నినాదం ఇచ్చింది ఈసారి, అదేమిటంటే గేమ్స్ వైడ్ ఓపెన్, క్రీడల్లో అందరూ పాల్గొనండి అనేది ఈ ఫ్రాన్స్ ఇచ్చినటువంటి నినాదం. ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఫ్రాన్సు అనేక విధాలుగా అధికారికంగానే చాలా విషయాల్ని ఈసారి జోడించబోతుంది, ఇలాంటివి చాలా. అలాగే ఫ్రాన్స్ ఈసారి నిజం చెప్పాలంటే ఒలింపిక్స్ ఇంతవరకు ఉచితంగా చూసే పరిస్థితులు అయితే లేవు, అందరూ కూడా టికెట్ ద్వారానే చూడాలి. కానీ ఫ్రాన్స్ ఈసారి 500,000 మందికి ఉచితంగా
చూపించే అవకాశాలు అయితే ఏర్పాట్లు చేసింది. అంటే మొత్తం అన్ని గేమ్లు కాదు, కానీ కొన్ని గేమ్స్ని మాత్రం ఉచితంగా చూపించే ప్రయత్నం అయితే చేసింది. ఈ సెయింట్ నది ఏదైతే ఉందో, ఈ సెయిల్ నది ఫ్రాన్స్లో చాలా పేరుగాంచినటువంటి నది. ఈ సెయిల్ నది, ఈ సెయిల్ నదిలో దాదాపు 100 పడవల్లో వేల మంది క్రీడాకారులు దాదాపు 6 కిలోమీటర్ల పొడవున ఒక పరేడ్ నిర్వహిస్తారు. ఈ పరేడ్ని దాదాపు 500,000 మంది ఉచితంగా చూసే ఏర్పాట్లు అయితే ఫ్రాన్స్ చేస్తుంది. నిజానికి ఇది కూడా చెప్పుకోదగ్గ విషయం. ఇవన్నీ కూడా ఈ ఒలింపిక్స్లో కొత్త ప్రత్యేకతలను తీసుకొస్తున్నాయి. ఇంతవరకు ఏ ఒలింపిక్స్లో కూడా ఈ విధంగా అయితే చేయలేదు. ఫ్రాన్స్ ఈసారి అనేక రికార్డులు క్రియేట్ చేయాలని, చరిత్ర సృష్టించాలని కూడా చూస్తుంది. అంతేకాదు ఇక్కడ తయారైనటువంటి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈ పథకాలకి ఈఫిల్ టవర్స్ని ఉపయోగించారు కదా, ఈఫిల్ టవర్స్ని ఐరన్తో కట్టారు కదా, ఈ ఐరన్తో కట్టినటువంటి ఈఫిల్ టవర్లో కొంత ఐరన్ తీసుకొచ్చి ప్రతి పథకానికి కూడా, అంటే స్వర్ణం నుంచి కాంస్యం ఇంకా మిగతావన్నీ ఏమిటాయో అన్నిటికి కూడా ఈ యొక్క ఇనుముని, ఈ ఈఫిల్ టవర్కు వాడినటువంటి ఇనుమినే వాడటం జరిగింది. దాదాపు కొన్ని టన్నులు ఇనుముని కొంచెం దాని నుంచి తీశారు, ఈఫిల్ టవర్ నుంచి దాని నుంచి ఈ పథకాలకు అయితే వాడడం జరిగింది. దీనివల్ల ఈ చరిత్ర జీవితాంతం మర్చిపోరు, ఈ పథకాలు గుర్తుపెట్టుకుంటారు. అది ఈఫిల్ టవర్కి ఏ చరిత్ర అయితే ఉందో ఆ పథకానికి ఆ చరిత్ర ఉండే విధంగా అయితే ఈసారి ఫ్రాన్స్ ఏర్పాట్లు అయితే చేసింది. నిజంగా ఇది చెప్పుకోదగ్గ విషయమే, ఎందుకంటే ఈఫిల్ టవర్ అనేది ఒక 7 వింతల్లో ఒక 8 వింత, మన తాజ్మహల్ మనకి ఎలాగో అలాగే ఈఫిల్ టవర్ కూడా ఒక వింత కాబట్టి ఆ వింతలో ఉన్నటువంటి ఇనుమును తీసుకొచ్చి ఇప్పుడు ఈ ప్రతి పథకానికి కూడా పెట్టారన్నమాట. మొత్తం ఈ ఒలింపిక్స్లో 32 క్రీడా అంశాలు ఉంటాయి. అంటే నిజం చెప్పాలంటే ప్రతిసారి కూడా ఒలింపిక్స్లో ఈ 32 క్రీడా అంశాల్లో అనేక మంది పాల్గొంటారు, అనేక రకాలుగా పాల్గొంటారు. దాదాపు 14,000కు పైగా ఈ యొక్క క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంది. 14,800 మంది ఎంతమంది ఇందులో పాల్గొంటున్నారు. మొత్తం ఒలింపిక్స్లో 32 క్రీడా అంశాలు ఉంటాయి. ఈ 32 క్రీడా అంశాలకి 329 స్వర్ణ పథకాలు ఉంటాయి. ఈ స్వర్ణ పథకాలు అంటే మొత్తం 329. ఈ 329 స్వర్ణ పథకాలకు గాను అలాగే మరికొన్ని పథకాలు ఉంటాయి. ఈ పథకాలన్నిటికీ కూడా ఈ మొత్తం ఈ 32 క్రీడా అంశాల్లో పాల్గొన్నటువంటి ఈ క్రీడాకారుల కోసం ఏదైతే ఒక గ్రామాన్ని సృష్టిస్తారని చెప్పానో, ఈ గ్రామం కోసం దాదాపు 28,000 అపార్ట్మెంట్లు క్రియేట్ చేస్తున్నారు. ఈ సృష్టి అంటే నిర్మించడం జరిగింది. ఈ నిర్మించినటువంటి ఈ గ్రామాన్ని క్రీడా గ్రామం అంటారు ప్రస్తుతానికి. దీనికి ఒక పేరు కూడా పెడతారు, ఫ్రాన్స్ 2024 ఒలింపిక్ విలేజ్ అని పెడతారు. ఈ యొక్క గ్రామం ఏదైతే ఉందో ఈ విలేజ్, ఇక్కడ ఈ ఒలింపిక్ అయిపోయిన తర్వాత నిరాశ్రయులకి 25% అందులో అలాగే హౌజులు ఇవ్వడం జరుగుతుంది. మిగతాది కమర్షియల్గా దాన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి దేశంలో జరిగిన తర్వాత, అంటే ఇప్పుడు ఏదైతే ఒలింపిక్స్ ప్రతి 4 సంవత్సరాలకు జరుగుతుందో, ఏ ఏ దేశాల్లో జరుగుతుందో ఆ దేశంలో ఖచ్చితంగా ఇలాంటి గ్రామాన్ని వాటి సృష్టిస్తారు. ఈ విధంగానే కొంతమంది నిరాశ్రయులకు ఇస్తారు, కొంతమంది నిరాశ్రయులకు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. కాకపోతే దీన్ని కమర్షియల్గా డెవలప్మెంట్ అయితే చేస్తారు, ఎందుకంటే క్రీడాకారుల కోసం ఖచ్చితంగా ఒక గ్రామాన్ని అక్కడ నిర్మించాలి. దీనికి కూడా ఒలింపిక్స్లో ఉన్నటువంటి రూల్స్లో ఇది కూడా ఒకటి. అయితే దాదాపు దీనికోసం ఫ్రాన్స్ ఈసారి 85,000 కోట్లు ఖర్చు పెట్టే అవకాశాలు అయితే ఉంది. అలాగే లాస్ట్ టైం 2021లో జపాన్ టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్స్ కోసం దాదాపు 100 కోట్ల పైగానే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే కరోనా కారణంగా కొంచెం డబ్బులు ఎక్కువయ్యాయి. ఈసారి 300,000 కండోమ్స్ ఈ క్రీడాకారుల కోసం అయితే ఏర్పాటు చేశారు. లాస్ట్ టైం టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్స్ కోసం 150,000 కండోమ్స్ అయితే ఏర్పాటు చేశారు. అందులో ఒకటి కూడా యూజ్ చేయలేదట, ఎందుకంటే కరోనా కారణంగా ఎవరిని కూడా శృంగాలంలో పాల్గొనేవ్వలేదు. ఈసారి 300,000 కండోమ్స్ తీసుకొచ్చి ఇక్కడ క్రీడాకారుల కోసం అయితే పెట్టడం జరిగింది. ఈసారి ఎటువంటి శృంగారం విషయంలో ఎటువంటి ఆంక్షలు అయితే ఉండవు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కండోమ్ మాత్రం యూజ్ చేయాలి. ఇప్పటికే ఎయిడ్స్ వల్ల నిమిషానికి ఒకరు చనిపోతున్నారంట. లాస్ట్ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 4 కోట్ల మందికి ఎయిడ్స్ సోకినట్లుగా అంచనా. నిజానికి ఈ డ్రగ్స్ వలన, అలాగే విచ్చలవిడి శృంగారం వలన, అలాగే ఈ యొక్క సేఫ్టీ లేనటువంటి శృంగారం వలన దాదాపు 4 కోట్ల మందికి ఎయిడ్స్ ఉన్నట్లు, కొంతమంది కావాలనే ఆ ఎయిడ్స్ని స్ప్రెడ్ చేయాలని, అంటే నాకు వచ్చిన ఎయిడ్స్ ఇతరులకు కూడా వస్తే ఆ యొక్క సైకోతనం కోసం కూడా చాలామంది ఈ యొక్క ఎయిడ్స్ని ఇతరులకు వ్యాపించడం జరుగుతుంది. ఇది ప్రతి దగ్గర కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఇంజెక్షన్లు ఏవైతే ఉంటాయో ఈ సిరంజిల ద్వారా, అంటే డ్రగ్స్కి ఏదైతే యూజ్ చేస్తారో సిరంజిలో, దానివల్ల ఒకరి తర్వాత ఒకరు ఎక్కువగా గ్రూప్ ఫామ్ అయ్యి
పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఈ డ్రగ్స్కి అలవాటైన వాళ్ళందరూ కూడా. దీనివల్ల ఎయిడ్స్ విపరీతంగా వ్యాపిస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా సరే దీన్ని ఎటువంటి విషయాల్లో అంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మీరైతే కండోమ్ యూజ్ చేయండి. ఇక మన భారత్ నుంచి కూడా చాలామంది క్రీడాకారులు దీనికోసం వెళ్తున్నారు. చెప్పాను కదా 72 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం దీనికోసం ఖర్చు పెట్టింది ఇప్పటికే. అలాగే మన మానికా బత్రా ప్రాక్టీస్ కోసమే అక్కడ చైనాలో తయారు చేసినటువంటి టేబుల్లు ముందుగానే ఆ చైనా కంపెనీ నుంచి ఒక టేబుల్ని తీసుకొచ్చి ఈమెకి ప్రాక్టీస్ చేపించారు. అంటే ఇదే టేబుల్ని అక్కడ కూడా ప్రాక్టీస్లో అక్కడ ఒలింపిక్స్లో కూడా యూజ్ చేస్తారు. అంటే ఏదైతే చైనా కంపెనీ ఉందో ఆ కంపెనీ తయారు చేసినటువంటి టేబుల్ని అక్కడ యూజ్ చేస్తారు. కాబట్టి ఆ టేబుల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయించారు. అలాగే మన వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చాన్ కోసం ప్రత్యేకంగా స్పీడ్, అంటే ఆమె స్పీడ్ని రికార్డ్ చేసే విధంగా కొన్ని కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఆ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం దక్కింది. అలాగే మన భారతదేశం నుండి పాల్గొనబోయే ఎంతమంది క్రీడాకారులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా పోలాండ్, టర్కీ, స్విట్జర్లాండ్ దేశాలకు పంపించి అక్కడ శిక్షణ ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడ అనుగుణంగా ఫ్రాన్స్లో జరిగే ఈ ఒలింపిక్స్ ఏదైతే ఉందో ఆ వాతావరణానికి అనుగుణంగా, అలాగే అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాల్లో అనుగుణంగా అక్కడ తర్ఫీ ఇవ్వడం జరిగింది ఈ క్రీడాకారుల కోసం. అందుకే 72 కోట్ల రూపాయలు ఖర్చులు అయ్యాయి. ఈ భారత ప్రభుత్వం పెట్టే ఈ 72 కోట్లు కాకుండా ఒరిస్సా ప్రభుత్వం కూడా కొంత డబ్బుని ఈ క్రీడల కోసం ఖర్చు పెట్టింది. ఇవి కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా దీనికోసం డబ్బులు అయితే ఖర్చు పెట్టాయి. నిజానికి 2021లో జరిగే ఈ ఒలింపిక్స్ ఏదైతే ఉందో, టోక్యోలో జరిగిన ఒలింపిక్సే భారతదేశానికి అత్యంత విజయవంతమైనటువంటి ఒలింపిక్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒలింపిక్స్లోనే మన నీరవ్ చోప్రా స్వర్ణంతో సహా మరో 6 పతకాలు సాధించి మొత్తం 7 పతకాలు సాధించుకొని మన భారతదేశం తీసుకొని వచ్చారు. లాస్ట్ టైం 2021లో దీని గురించి పెద్ద ఇదైంది, హల్చల్ అయింది భారతదేశంలో ఈ క్రీడాకారుల గురించి. నిజంగా మనం సాధించింది 7 పతకాలు. అంటే ఇన్ని పథకాలకి, కేవలం 7 పథకాలకి భారతదేశం మొత్తం మారుమోగిపోయిందంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. చైనా దాదాపు 289 స్వర్ణ పథకాలు. అలాగే అమెరికా ఒకే ఒక్క సంవత్సరం 256 స్వర్ణ పథకాలు సాధించింది. ఆ రికార్డుని ఇంతవరకు ఎవరూ కూడా బద్దలు చేయలేదు. కానీ మనం మొత్తం చూసుకుంటే కేవలం 10 స్వర్ణాలు మాత్రమే సాధించాం. ఈ పది స్వర్ణాలతో పాటు మిగతా మరొక 25 పథకాలు సాధించి మొత్తం 35 పథకాలు మన భారతదేశం దీంట్లో ఉన్నాయి. అంటే 142 కోట్ల మంది, ఇంకా చెప్పాలంటే 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో కేవలం 35 పథకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే 142 కోట్లు ఉన్నటువంటి చైనా 600కు పైగానే పథకాలు సాధించింది. మరి మన స్థానం ఏంటో మీరు చూసుకోవచ్చు. 680 పైగానే సాధించినటువంటి చైనా ఏదైతే ఉందో అది 5వ స్థానంలో ఉంది. మరి 35 సాధించినటువంటి మనం ఏ స్థానంలో ఉన్నాం? ఈసారి మన భారత్ నుంచి దాదాపు 116 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా 16 క్రీడా అంశాల్లో పాల్గొంటారు. ఒలింపిక్స్లో అత్యంత ఆదరణ పొందినటువంటి ఆట ఏదైనా ఉందంటే అది 100 ఫీట్స్, అంటే పురుషుల యొక్క 100 మీటర్ల పరుగు పందెం. ఈ పురుషుల యొక్క 100 మీటర్ల పరుగు పందెంలో దాదాపు 2008 నుంచి 2012, 2016 ఈ 3 ఒలింపిక్స్లో వరుసగా స్వర్ణం సాధించినటువంటి క్రీడాకారుడు మిస్టర్ బోల్ట్. ఈ బోల్ట్ 3 సార్లుగా కేవలం 9 సెకండ్ల వ్యవధిలోనే పరిగెట్టి ఆ యొక్క గమ్యాన్ని చేరుకొని రికార్డు సృష్టించాడు. ఆయన రికార్డుని ఇంతవరకు ఎవరూ కూడా క్రియేట్ చేయలేదు. 2008లో కేవలం 9 సెకండ్లు, అంటే 9.36 సెకండ్లు. అలాగే 2012లో 9.56, అలాగే 2016లో 9.80 సెకండ్లలో మొత్తం పూర్తి చేశాడు బోల్ట్. ఈ రికార్డును అయితే ఎవరు క్రియేట్ తిరగరాయలేకపోతున్నారు. ఒకవేళ తిరగరాసినా కూడా ఇప్పుడు బోల్ట్ వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టాడు, అంటే 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టాడు. కాబట్టి ఈ హ్యాట్రిక్ను కూడా అంత తొందరగా రికార్డ్ చేసే ఇంత తొందరగా దీన్ని రీచ్ అయ్యే క్రీడాకారుడు అయితే బహుశా రాకపోవచ్చు. అంతేకాదు 200 మీటర్ల పరుగు పందెంలో కూడా బోల్ట్ దాదాపు 3 స్వర్ణాలు గెలుచుకున్నాడు. అంటే పరుగు విషయంలో బోల్టే ఇంతవరకు అత్యధికంగా పరిగెట్టే క్రీడాకారుడు. ఇప్పటి వరకు అమెరికా 2985 పథకాలు గెలుచుకుందంట. అంటే మొదటి స్థానంలో ఉంది 2985 పథకాలు. అందులో దాదాపు
1183 స్వర్ణాలే ఉన్నాయి. అంటే అమెరికా మొదటి స్థానంలో ఉంది. కేవలం ఒకే ఒక సంవత్సరం 78 స్వర్ణాలు గెలిచి రికార్డు క్రియేట్ చేసింది అమెరికా. అయితే ఈ 1183లో ఒక్క సెల్ఫ్స్ అనే ఒక క్రీడాకారుడే 23 స్వర్ణాలు గెలుచుకున్నాడట. అమెరికా వాసుడితను 23 స్వర్ణాలతో రికార్డు క్రియేట్ చేశాడు. ఈ రికార్డును కూడా ఎవరూ కూడా అధిగమించలేకపోతున్నారు. అయితే ఒలింపిక్స్లో భారత్కు కూడా ఒక హ్యాట్రిక్ ఉంది. అదేమిటంటే 1928లో మనం స్వర్ణం గెలుచుకున్నాం. అది ధ్యాన్ చంద్ గారి నేతృత్వంలో ఆమ్స్టర్ డ్యామ్ ఒలింపిక్స్లో మనం ఈ స్వర్ణాన్ని గెలుచుకోవడం జరిగింది. 1928, 1932, 1936లో వరుసగా మనం స్వర్ణాలు గెలుచుకోవడం జరిగింది. ఆ విధంగా భారత్కి హ్యాట్రిక్ వచ్చింది. ఇక మన దేశం నుంచి అంటే మన రాష్ట్రం నుంచి వెళ్తున్నటువంటి క్రీడాకారిని ఎవరైతే ఉన్నారో సింధు, ఈ పివి సింధు దాదాపు ఒలింపిక్స్లో ఎక్కువ పతకాలు సాధించినటువంటి మహిళా క్రీడాకారిణిలో పివి సింధే నెంబర్ 1. ఇప్పుడు 2016లో కూడా ఆమె ఫైనల్ వరకు వెళ్ళి రజతాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు కూడా ఫ్రాన్స్కి వెళ్ళడం జరిగింది. ఈసారి కూడా ఏం సాధిస్తుందో చూడాలి. అలాగే మన భారతదేశానికి మరో ప్రత్యేకత ఉంది. అది మన భారతదేశానికే కాదు, మన తెలుగు వారికి మరో ప్రత్యేకత ఉంది ఈ ఒలింపిక్స్లో. అదేంటంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సీతారాంపురం అనే ఒక గ్రామంలో చేనేత అంటే చేతి ద్వారా నేసే వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఈ వస్త్రాలకి మనం ఈ క్రీడల్లో సంబంధించిన ఒలింపిక్స్కి సంబంధించినటువంటి క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఈ నాప్కిన్స్ నుంచి ప్రతి ఒక్క క్లాత్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ అయితే మాత్రం మనకే రావడం జరిగింది. ఒక సంస్థ ద్వారా దీన్ని మన ఈ సీతారాంపురం సంస్థ దక్కించుకుంది. అలాగే లేస్ వస్త్రాలు, దిండ్లు, టవల్స్, మిగతా మరికొన్ని చేనేత అంటే మనం చేతితో నేసినటువంటి వీటన్నింటికి కూడా ఇప్పుడు ఒలింపిక్స్లో మనం తయారు చేసినటువంటి ఈ సీతారాంపురం గ్రామ వాస్తవులు తయారు చేసినటువంటి ఈ చేనేత వస్త్రాలే అక్కడ వాడడం జరుగుతుంది. ఇది నిజంగా మనకి గర్వకారణమైనటువంటి విషయం. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని విస్మరించడానికి లేదు. నిజంగా ఇది మనకి చాలా గర్వం, అంటే చాలా గర్వకారణమైనటువంటి విషయం. ఎందుకంటే ఫ్రాన్స్లో జరిగినటువంటి ఈ ఒలింపిక్స్లో ఫ్రాన్స్ ఎన్నో ప్రత్యేకతల్ని సంపాదించుకుంటే ఈసారి మనం కూడా సీతారాంపురం నుంచి మన యొక్క దుస్తులు, ఇప్పుడు ఇక్కడ దాదాపు పాల్గొని ఈ 15,000 మంది ఈ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో ఈ 15,000 మంది కూడా ఈ యొక్క క్లాత్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే మనం తయారు చేసినటువంటి ఈ బట్టలు. ఇవి ఈ ఒలింపిక్స్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు. ఇంకా చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవైతే ఈ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఇంకా ఫ్రాన్స్ అనేక రకాలుగా చరిత్ర సృష్టించాలని చూస్తుంది. ఏదేమైనా సరే 11వ తారీఖు వరకు గనక మనం వీక్షించినట్లయితే మొత్తం ఇంక ఎంత చరిత్ర సృష్టిస్తుందో చూడాలి. ఇక మన భారత క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో ఈ 118 మంది కూడా అనేక స్వర్ణాలు, అనేక పతకాలతో మళ్ళీ భారతదేశం తిరిగి రావాలని మనం కూడా నిజంగా ఆశీస్సులు ఇద్దాం, ప్రార్థిద్దాం, భగవంతుడిని ప్రార్థిద్దాం. అలాగే అందరికీ నమస్కారం.